హలో అండి నేను లక్ష్మీ తేజస్వి క్లినికల్ అండ్ స్పోర్ట్స్ న్యూట్రిషనిస్ట్ అండ్ ఐఎమ్ ద ఫౌండర్ ఆఫ్ వెగ్యూర్ న్యూట్రీ న్యూట్రిషన్ క్లినిక్ అండి టుడే ఇవాళ మనం మాట్లాడుకునే టాపిక్ మంకీ పాక్స్ గురించి సో ఇది చాలా ఎక్కువగా వింటున్నా ఈ మధ్య సో ఇది యాక్చువల్లీ మంకీ పాక్స్ అంటే ఒక వైరస్ నుంచి వచ్చే ఒక కండిషన్ అనమాట సో మనం ఇది చికెన్ పాక్స్ లాంటిది కాదు ఇది టోటలీ డిఫరెంట్ టు చికెన్ పాక్స్ సో ఈ మంకీ పాక్స్ అనేది ఒక వైరస్తో వచ్చే వ్యాధి అండ్ ఈ వైరస్ వచ్చేసి సిమిలర్ టు ద వైరస్ ఆర్థోపాక్స్ వైరస్ అనేది ఉంటుంది ఈ వైరస్ వచ్చేసి స్మాల్ పాక్స్ అనే కండిషన్ ఎట్లా వస్తుందో సేమ్ అదే వైరస్తో కూడా ఈ మంకీ పాక్స్ అనేది వస్తుంది సేమ్ ఫ్యామిలీ వైరస్ నుంచి సో ఇది ఫస్ట్ స్టార్ట్ అవ్వడం ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే ఆఫ్రికా సెంట్రల్ ఆఫ్రికా అండ్ వెస్ట్ ఆఫ్రికా కొన్ని కంట్రీస్ లోంచి స్టార్ట్ అయిందనమాట సో అక్కడ నుంచి ఫస్ట్ ఇది ఒక టైప్ ఆఫ్ మంకీలో స్టార్ట్ అయింది అందుకే మంకీ పాక్స్ అనే పేరు వచ్చింది అనమాట సో కానీ ఇప్పుడు వేరే మంకీస్లో మాత్రం కనిపియదు కానీ ఈ మంకీ పాక్స్ వైరస్ అనేది ఏంటంటే ఇప్పుడు వేరే రోడాన్స్ మైస్ అంటే చిన్న చిన్న ర్యాట్స్ లాంటివి వాటిల్లో ఇప్పుడు ఎక్కువగా కనిపిస్తుంది సో వాటి నుంచి హ్యూమన్స్కి మనుషులకి అనేది వస్తుంది సో ఇది మనుషుల్లో ఎలా స్ప్రెడ్ అవుతుందంటే మంకీ పాక్స్ ఉన్న వాళ్ళని ఆల్రెడీ మనం కాంటాక్ట్ చేసాం అంటే ముట్టుకున్నాము అంటే డెఫినెట్గా మనకి ఆ మంకీ పాక్స్ వైరస్ అనేది మనకు కూడా వస్తుంది సో ఇది దీనికి ఫస్ట్ మనకు ఎలా తెలుస్తుంది మంకీ పాక్సా కాదా అనేది ఏంటంటే ఫస్ట్ బాడీకి హై ఫీవర్ వస్తుంది ర్యాషెస్ వస్తాయి సో బాగా దద్దుర్లు లాగా బాగా వస్తుంది అండ్ పొక్కులు అన్నమాట సో ఇది ఒక సైన్ ఒక సిమ్టమ్ నెక్స్ట్ ఫీవర్ అండ్ డయేరియా కొంతమందిలో వస్తుంది ఆర్ వామిటింగ్స్ వస్తాయి కొంతమందిలో ఇది కాకుండా లింఫ్ నోడ్స్ స్వెల్లింగ్ అనేది ఉంటుంది ఓకే సో లింఫ్ నోడ్స్ అంటే ఏంటి లింఫ్ నోడ్స్ అంటే బాడీలో ఉండే కొన్ని సెల్స్ అనమాట సో ఇది మొత్తం బాడీలో ఉండవు ఇమ్యూన్ సిస్టమ్ని ని కాపాడే సెల్స్ అనమాట ఇవి అండ్ మన ఇమ్యూనిటీని ఎక్కువగా పెంచడానికి ఉండే సెల్స్ ఇవి సో ఈ సెల్స్ ఏంటంటే మనకి కొంచెం మెడ దగ్గర మన ఛాతీలో కానీ లేకపోతే మన ప్రైవేట్ పార్ట్స్ కి దగ్గర లేకపోతే మన చంకల కింద ఉంటాయి అనమాట ఈ లింఫ్ నోట్స్ ఇవి బాగా వాచిపోయి స్వెల్ అయిపోతే అది ఒక సైన్ అనమాట మనకి మంకీ పాక్స్ ఉందనేది ఎందుకంటే ఈ స్మాల్ పాక్స్ మంకీ పాక్స్ ఆల్మోస్ట్ సిమిలర్ ఉంటాయి ఈ సైన్స్ అండ్ సిమ్టమ్స్ కూడా స్మాల్ పాక్స్ లో కూడా ఫీవర్ రావచ్చు ఇట్లా దద్దులు ర్యాషెస్ రావచ్చు బాడీలో అంతా పొక్కులు కూడా రావచ్చు సో దీనికి దానికి డిఫరెన్స్ ఏంటంటే ఈ లింఫ్ నోట్స్ అనేవి ఎక్కువగా స్వెల్ అయిపోతూ ఉంటాయి పాక్స్ లో అండ్ ల్యాబరేటరీ టెస్ట్ కంపల్సరీ చేయాలి టు సీ ఈ వైరస్ ఉందా లేదా ఏంటి అనేది చూసుకోవాలి సో కంపల్సరీ ఆ ల్యాబ్ టెస్ట్ ద్వారానే తెలుస్తుంది మనకి పాక్సా లేకపోతే వేరే ఏదన్నా అనేది అండ్ ఇప్పుడు ఇది రాకుండా ఉండాలి అంటే ఏం చేయొచ్చు అంటే వ్యాక్సినేషన్ అనేది తీసుకోవచ్చు ఇప్పుడు స్మాల్ పాక్స్కి ఇచ్చే వ్యాక్సినేషన్ ఏముందో సేమ్ అదే వ్యాక్సినేషన్ దీనికి కూడా పనిచేస్తుంది కానీ వచ్చిన తర్వాత మాత్రం ట్రీట్మెంట్ మెడికల్ ట్రీట్మెంట్ అయితే కంపల్సరీగా తీసుకోవాలి అండ్ మంకీపాక్స్ వచ్చిన వాళ్ళతో కొంచెం దూరంగా ఉంటే బెటర్ లేకపోతే ఈజీగా స్ప్రెడ్ అవుతుంది అనమాట సో అండ్ రాకుండా ఉండడానికి వ్యాక్సినేషన్ ఒకటి అండ్ ఇమ్యూనిటీ పెంచుకోవాలి కంపల్సరీగా సో ఇమ్యూన్ సిస్టమ్ మనకి ఎలా పెంచుకుంటాము జాగ్రత్తగా ఇమ్యూనిటీని పెంచుకునే ఫుడ్స్ అనేవి కొన్ని ఉంటాయి విటమిన్ సి విటమిన్ డి రిచ్ ఫుడ్స్ అండ్ గుడ్ ఫ్యాట్స్ ఒమేగా రిచ్ ఫ్యాటీ ఫుడ్స్ అని ఉంటాము ఇవి యాంటీ ఇన్ఫ్లమేటరీ అనమాట ఇప్పుడు మనం ఈ మంకీ లో లింఫ్ నోట్స్ అనేవి పెరుగుతాయి కదా ఇది ఇన్ఫ్లమేషన్ సో ఇన్ఫ్లమేషన్ అవ్వకుండా యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్ అనేవి తీసుకోవాలి అవి ఒమేగా ఫ్యాటీ యాసిడ్ ఫుడ్స్ అనమాట సో ఈ వైటమిన్ సి రిచ్ ఫుడ్స్ ఏంటి మనకి ఈజీగా దొరికేది ఆరెంజ్ మొసంబి నిమ్మకాయ ఉసిరికాయ ఇవన్నీ వైటమిన్ సి రిచ్ ఫుడ్స్ సో రోజు ఇలాంటి ఫుడ్స్ ఎక్కువగా అట్లీస్ట్ రోజుకి ఒక్కసారన్నా ఈ ఫుడ్స్ తీసుకుంటూ ఉంటే మనకి వైటమిన్ సి అనేది బాడీలో పెరిగి ఇమ్యూన్ సిస్టమ్ అనేది పెరుగుతుంది ఇమ్యూనిటీ పెరిగినప్పుడు ఈ ఇలాంటి వైరస్తో వచ్చే వ్యాధులు అనేవి కొంచెం తక్కువగా స్ప్రెడ్ అవుతుంది ప్లస్ వచ్చే అవకాశం కూడా చాలా తగ్గిపోతూ ఉంటుంది సో నెక్స్ట్ వచ్చేసి వైటమిన్ డి రిచ్ ఫుడ్స్ వైటమిన్ డి మాత్రం ఎక్కువగా నాన్ వెజ్ ఫుడ్స్లోనే ఉంటుంది వెజిటేరియన్ అంటే ఒక టైప్ ఆఫ్ మష్రూమ్స్లో ఉంటాయి కానీ ఆ టైప్ ఆఫ్ మష్రూమ్స్ మనకి ఇండియాలో ఈజీగా దొరకవు సో వెజిటేరియన్స్కి ఏం చేసుకోవాలి వెజిటేరియన్స్ మాత్రం కంపల్సరీ సప్లిమెంట్ అనేది తీసుకోవాలి ఒక టూ టు త్రీ మంత్స్ వాళ్ళకి వైటమిన్ డి ఎంత అవసరమో చెక్ చేసుకొని దాన్ని బట్టి తీసుకుంటే మనకి ఇమ్యూనిటీ అనేది పెరుగుతుంది నెక్స్ట్ ఈ ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్ అంటే ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్ ఫుడ్స్ ఏం అంటే సో ఇవి గుడ్ ఫ్యాట్స్ అనమాట ఫ్యాట్ అనేది మనకి గుడ్ బ్యాడ్ రెండు ఉంటే ఈ గుడ్ ఫ్యాట్స్ తినడం వల్ల మనకి ఇమ్యూనిటీ అనేది పెరుగుతుంది ప్లస్ ఇన్ఫ్లమేషన్ అనేది తగ్గుతుంది సో ఈ ఫుడ్స్ దేంట్లో దొరుకుతాయి మనకి నట్స్ అండ్ సీడ్స్ అంటే బాదం అక్రోట్ వీటిలో ఎక్కువగా ఉంటుంది ప్లస్ సీడ్స్ అంటే గింజలు చియా సీడ్స్ హెంప్ సీడ్స్ అని అంటాము సో ఇవి మనకి ఎక్కువగా ఈ ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ అనేవి దొరుకుతున్నాయి సో ఎవ్రీ డే అట్లీస్ట్ ఒక ఐదు నుంచి పది బాదాం వరకు లేకపోతే ఒకటి రెండు మూడు అక్రోట్ ఎంత అవసరమో అంత తీసుకుని అండ్ ఈ సీడ్స్ ఇప్పుడు చాలా మంది తింటూ ఉంటారు చియా సీడ్స్ గింజలు అయితే ఎక్కువగా తింటూ ఉంటారు ఫ్లాక్ సీడ్స్ సో ఇవి అట్లీస్ట్ వన్ టు టూ టీ స్పూన్స్ ఎవ్రీ డే తీసుకుంటే మంచిది అండ్ వ్యాక్సినేషన్ తీసుకుంటే అఫ్కోర్స్ మనకి చాలా ఉపయోగపడుతుంది సో ఒకవేళ మీరు ట్రావెల్ చేశారు ఈ కంట్రీకి ఆఫ్రికెన్ కంట్రీస్కి ఏదన్నా అంటే డెఫినెట్గా వ్యాక్సినేషన్ తీసుకొనే మీరు ట్రావెల్ చేయాలి అలాంటి జాగ్రత్తలు అయితే కంపల్సరీగా తీసుకోవాలి సో ఈ మంకీ పాక్స్ అనేది చిన్న వాళ్ళలో అయినా పెద్దవాళ్ళలో అయినా ఎవరికైనా వచ్చే అవకాశం ఉంటుంది అండ్ చిన్న పిల్లల్లో ఏంటంటే కొంచెం ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళకి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది సో వాళ్ళకి మాత్రం చిన్న పిల్లలకి చిన్నప్పటి నుంచే టూ ఇయర్స్ ఏజ్ త్రీ ఇయర్స్ ఏజ్ అప్పటి నుంచే వాళ్ళకి సరైన ఆహారం పెడుతూ అండ్ జంక్ ఫుడ్స్ అనేది చాక్లెట్స్ అనేది తక్కువ చేయాలి సో చాలా మంది పిల్లలే కదా అని ఈ బోండా బజ్జీ వడ ఇట్లాంటివన్నీ ఎక్కువగా ఇస్తూ ఉంటారు సో ఇవి ఇవ్వడం వల్ల వాళ్ళ ఇమ్యూనిటీ డెఫినెట్గా తగ్గిపోతుంది అండ్ చాక్లెట్స్ పేరెంట్స్ డెఫినెట్గా అవాయిడ్ చేయాలి పిల్లలకి ఇవ్వడం దాంతో వల్ల కూడా ఈ ఇమ్యూనిటీ అనేది తగ్గిపోతుంది ఎందుకు ఇవన్నీ బ్యాడ్ ఫ్యాట్స్ బ్యాడ్ ఫ్యాట్ వల్ల ఏమవుతుంది ఫ్యాట్ ఈ బాడీలో ఉండే ఇమ్యూనిటీలో ఉండే సెల్స్ ఇమ్యూన్ సిస్టంలో ఉండే సెల్స్ మాత్రం ఫ్యాట్తో కవర్ అయిపోయి వాటిని పని చేయనీయకుండా చేస్తుంది సో అప్పుడు డెఫినెట్గా ఈ ఇమ్యూనిటీ తగ్గిపోయినప్పుడు ఇలాంటి వ్యాధులు ఎక్కువగా వస్తాయి సో చాక్లెట్స్ ఫ్రైడ్ ఫుడ్స్ బయట ఫుడ్స్ మాత్రం పిల్లలకి డెఫినెట్గా అవాయిడ్ చేస్తే మంచిది ఎస్పెషలీ ఇప్పుడున్న వర్షాకాలంలో ఇట్లాంటి వైరసెస్ కానీ బ్యాక్టీరియా కానీ ఎక్కువగా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది వెదర్ చేంజ్ వల్ల సో డెఫినెట్గా జాగ్రత్తలు తీసుకుంటూ చిన్న పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ ఇట్లా వైరసెస్ నుంచి మనం ప్రొటెక్ట్ చేసుకుంటేనే ఆహారంతో మనకి సేఫ్గా ఉంటాము థ్యాంక్ యూ